మొత్తం స్టార్ట్ చేయి. అదే ఒక్క నిమిషం మంచి కనపడాలి చూడు, మంచి కనపడాలి. కేసులు కనపడాలి అంటే కొంచెం ఇంకేం కట్ చేయదు, కొంచెం ఇంకేం తీసుకోవాలి కేసులో. అలండి పదాలు, అదాలండి పదాలు, రెండక్షరాల పదాలు, అదాలండి పదాలు, రెండక్షరాల పదాలు. గదా గదా, తల తల, నగా నగా, లత లత, తల వల వడ వడ. పదాలండి పదాలు, రెండక్షరాల పదాలు, పదాలండి పదాలు, రెండక్షరాల పదాలు. గదా తల నగ లత వల వడ. పదాలండి పదాలు, రెండక్షరాల పదాలు. రెండక్షరాల పదాల పైన యాక్టివిటీస్ ఇచ్చారు చూద్దాం. ఈ బ్యాచ్ కి లేవు చదువుకుంటాం. ఇందులో లత ఎక్కడ కూర్చోవాలి, లత ఎక్కడ కూర్చోవాలి, లత లత ఎక్కడ కూర్చోవాలి, ఆ పదాలు రాయి, లత రాయి. కరెక్టేనా, గుర్తించు కరెక్టేనా, రాసింది లత కరెక్టేనా, గట్టిగా కూర్చో. నెక్స్ట్ ఇప్పుడు డిక్టేషన్ చెప్తా, డిక్టేషన్ డిక్టేషన్ చెప్తా. మూడు నెంబర్ వేసుకోండి, డిక్టేషన్ చెప్తా ఇప్పుడు. మూడు నెంబర్ తొందరగా, ఒకటి రెండు మూడు రెండు. లత లత, గద గద, వల నాకు వీడియో చూపెట్టండి, చూపించు చూపించు నేను లే. లత గద వల, వెరీ గుడ్. మిగతా కూడా మిగతా వాళ్ళు చూడు కాదు. నెక్స్ట్ ఇప్పుడు రెండక్షరాల పైన హోంవర్క్, రెండక్షరాల పదాల పైన హోంవర్క్. మీరు ఈరోజు నేర్చుకున్నది పదాలు నేర్చుకున్నారా, ఈ పదాలు నేర్చుకున్నారు ఇక్కడ. ఈ పదాలన్నింటినీ మీరు ఏం చేయాలి, ఇంటికాడ ఐదు సార్లు రాసుకొని రండి. ఎన్నిసార్లు రాసుకొని రావాలి ఈ పదాలన్నీ, గద తల గల లత వల వడ, ఈ పదాలు ఎన్నిసార్లు రాసుకొని రావాలి, ఐదు సార్లు రాసుకొని రావాలి. రెండో ఇంటి పని ఏంటంటే మీకు తెలిసిన రెండక్షర పదాలు మరికొన్ని రాసుకొని రండి. రాసుకొస్తారా ఇంటి పని? రెండోది అండి, మీకు తెలిసిన మరికొన్ని రెండక్షర పదాలు రాసుకొని రావాలి. ఓకే, అర్థమైంది ఇంటి పని? అర్థమైందా ఇంటి పని?